టుడే న్యూస్. నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ పరిధిలోని రంగనాయకులపేట పెన్న బ్యారేజ్ వద్ద దాదాపు కోటి రూపాయలతో పునర్నిర్మించిన తిక్కన పార్క్ దగ్గర నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పెద్దల పండుగ, గొబ్బెమ్మల పండుగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులు కల్పించి పెద్దల పండుగ రోజున బోడిగాడు తోట వద్ద పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు షేక్ అస్మా, గుంజి జయలక్ష్మి, ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొణిదెల సుధీర్, రంగా మైనుద్దీన్, జయకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు కోటి రూపాయలతో తిక్కన్న పార్క్ని మొత్తం కూడా రెనోవేషన్ కార్యక్రమం చేసుకొని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. నగరంలో ఏదైతే దాదాపు 20 పార్కులు నిర్మించుకున్నామో ఈరోజు తిక్కన్న పార్క్ని ఈ ప్రాంతంలో ఉన్న వాకర్స్ కానీ, పెన్నా నది ఒడ్డున ఉన్న పార్కు, అలాగే తిక్కన్న గారి కూర్చొని ఏదైతే రాసిన మందిరం ఉందో ఆ మందిరాన్ని కూడా పూర్తిగా కూడా డెవలప్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ ప్రాంతంలో యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా కానీ ఈ పార్క్ని ఈ ప్రాంతంలో ఉన్న అసోసియేషన్ మెంబర్స్కి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఈ పార్క్ని ఇంత బాగా కట్టుకున్న పార్క్ని కొద్దిగా సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన బాధ్యత రేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా నెల్లూరు నగరంలో ఇంకొక నూతనంగా మనకి ఇంకో 3 స్థలాలు రావడం జరిగింది బాలాజీనగర్. దాంతో కూడా ఆ 4 పార్కులు కూడా కంప్లీట్ చేసి 100% నెల్లూరు సిటీలో అన్ని పార్క్స్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. దాదాపు 25 పార్కులు, గతంలో 4-5 పార్కులు చేసి మేము అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు దాదాపు 25 పార్కులు ఈరోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరుగుతుంది. సో డెవలప్మెంట్లో ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు పెన్నా బ్యారేజ్ నుంచి ఈరోజు మనం వచ్చేది, గతంలో మీరు చూస్తే ఈరోజు కానీ ఈ ప్రాంతం కానీ వస్తే ఇంకొక 5 రోజుల లోపల రోడ్డు కూడా క్యూరింగ్ అయిపోతే, రోడ్డు కూడా ఓపెన్ అయిపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు చూస్తే అద్భుతంగా తయారైంది. ట్రాఫిక్ సమస్య లేకుండా దాదాపు నీట్గా సిమెంట్ రోడ్ వేసుకొని దాదాపు 40-50 ఫీట్ రోడ్డుని ఈరోజు మనం ఏర్పాటు చేసుకొని ఎంక్రోచ్మెంట్స్ని వాళ్ళకి హౌసింగ్ ఇచ్చుకొని ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు ఒక అద్భుతంగా తయారైంది. ఈరోజు మనకి బుచ్చికి కానీ ఈ ప్రాంతానికి అట్లా వెళ్ళాలన్నా కూడా వెరీ షార్ట్కట్ అయ్యి ట్రాఫిక్ కూడా ఈరోజు ఫాస్ట్గా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఎక్కడ ఈరోజు చూసినా కూడా డెవలప్మెంట్ అనేది ఈరోజు ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు చేసే కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకో 4-5 నెలల్లో ఈ ప్రాంతంలో ఇంకో నూతన బ్రిడ్జ్ కూడా రేపు పండగ అయిపోయిన తర్వాత ఆ పనులు కూడా మొదలవుతున్నాయి. వన్స్ అది అయిపోయిన తర్వాత ఏరియా అంతా కూడా ఇంకా కూడా డెవలప్ అవుతుంది. సో తొందరలో కూడా బ్యారేజ్ అయిపోయింది, ఇంకా కూడా స్పోర్టింగ్ యాక్టివిటీస్ కూడా తీసుకురావాలని ఆలోచన చేస్తాను. తప్పకుండా టూరిజం డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడుతూ ఉన్నాను. అది కూడా వచ్చిన తర్వాత ఒక మంచి రిక్రియేషన్, ఒక స్పోర్టింగ్ యాక్టివ్, వాటర్ స్పోర్ట్స్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాను. సో మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.